జగన్ దూకుడు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సంబరం. తమ అధినేత చంద్రబాబు నాయుడును నడి రోడ్డు మీద నిల్చోబెట్టి కాల్చినా సరే తప్పు లేదంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే అని ఉండవచ్చు. కానీ ఆయనలోని ఆ దూకుడు ఇప్పుడు తమకు వరంలా మారిందని తెలుగుదేశం శ్రేణులు సంబరపడిపోతున్నాయి. ఇప్పుడు తాము ఇక జగన్ చేసిన ఇతర ఆరోపణల్లో వేటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఈ ఒక్క మాటనే పట్టుకుని కొన్ని నెలల పాటు కనీసం నంద్యాల ఉప ఎన్నిక పర్వం ముగిసే వరకు రోజులు నెట్టేయవచ్చునని తెలుగుదేశం నాయకులు సంబరపడిపోతున్నారు. తమలో తాము జగన్ తమకు ఈ దూకుడు ద్వారా చాలా మేలు చేశాడని మాట్లాడుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేశపరుడైన రాజకీయ నాయకుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. తనలో ఉండే ఆవేశాన్ని ఆయన దాచుకునే ప్రయత్నం కూడా ఎన్నడూ చేయలేదు. కొమ్ములు తిరిగిన సీనియర్ నాయకులు కూడా సోనియా భజన చేసుకుంటూ కాలం గడిపితే చాలునని భావించే కాంగ్రెస్ పార్టీలో సోనియా వద్ద తనకు అవమానం జరిగిందనే ఆవేశంతో పార్టీ నుంచి బయటకు వచ్చి తన తండ్రి పేరిట సొంత పార్టీని స్థాపించుకున్న వ్యక్తి జగన్. అలాంటి జగన్ నంద్యాల ఉప ఎన్నిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే. కానీ ప్రజలకు ద్రోహం చేయడంలో, ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు తీరు గురించి చెబుతూ ఆ ఆవేశంలో ఆయన హద్దులు మర్చిపోయారు. అందుకాయన కనీసం ఎన్నికల సంఘానికి వివరణ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. జగన్ ఆవేశం ఆయనకు మేలు చేసిందో చేటు చేసిందో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా మేలు చేసిందనే చెప్పాలి. ఈ మాటను జగన్ అన్నప్పటి నుంచి జగన్ అంటే ఒక రాక్షసుడు, హింసా ప్రవృత్తి గలవాడు, ఫ్యాక్షనిస్ట్, నేరస్తుడు, ఇలా రకరకాల మాటలతో ఆయనను తిట్టని తెలుగుదేశం నాయకుడు అంటూ రాష్ట్రంలో లేడు. పైగా దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారు. జగన్ మాటల్లో అంటే తెలుగుదేశం పార్టీ వారు చేతల్లో చేసి చూపెడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ మాటల గురించి సంబరపడుతున్నది ఎందుకంటే ఈ ఒక్క మాటను పట్టుకుని జగన్ను విలన్గా చిత్రీకరించవచ్చుననేది వారి ఆలోచన. పైగా పరిపాలనలో వైఫల్యాల గురించి, ప్రజలకు చేస్తున్న ద్రోహాల గురించి జగన్ చేసిన నిర్మాణాత్మక ఆరోపణల్లో వేటికి సమాధానం చెప్పకుండానే ఈ ఒక్క మాట మీద జగన్ను నిందిస్తూ ఈ ఎన్నికల గండం దాటేయవచ్చునని కూడా వారు మురిసిపోతున్నారు. అందుకే రోజులు గడిచిపోతున్నప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు మాత్రం జగన్ మాటల మంటలను చల్లారనివ్వడం లేదు. ఆ మంట చల్లారిపోతే తమ పబ్బం గడవదని వారికి మరింత భయం కలుగుతున్నట్లుగా ఉంది. అందుకే పదే పదే ప్రతిరోజు జగన్ అన్న మాటలను వారికి వారే పునశ్చరణ చేస్తూ ఆ ఒక్క మాటను పట్టుకుని ఒక నాయకుడి మీద పదే పదే ఆడిపోసుకుంటున్నారు. అయితే జనం అంత వెర్రిబాగుల వాళ్ళ అనే ప్రశ్న ఇక్కడ చాలామందిలో తలెత్తుతోంది. జగన్ చేసిన అసలు సెసలు ఆరోపణల గురించి సమాధానం ఇవ్వకుండా ఆయన మీద నిందల వేసుకుంటూ పోతే జనం పచ్చవ్యూహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా అనేది పలువురికి కలుగుతున్న సందేహం.